వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో జరిగింది. బుధవారం గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వ్యాక్సిన్ వేసుకునే వారి కోసం అధికారులు ఏ ఏర్పాట్లు చేయలేదు. మండుటెండలో గంటల తరబడి వృద్ధులు నిలబడి ఉన్నారు. దాహం వేస్తున్నా గుక్కిడి నీళ్లు పోసేవారే ఇక్కడ లేరు. నీటి కోసం బయటికి వెళితే మళ్లీ వ్యాక్సిన్ ఉండదేమో అనే భయంతో అలాగే ఎండల్లో నిలబడి ఉన్నారు. కొందరు అక్కడే ఉన్న చెట్లు కింద వారండా దగ్గర నిలబడిపోయారు. కనీసం ఒక టెంట్ వేయించి కాసిన్ని మంచినీళ్లు అందుబాటులో పెడితే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెద్ద వయసులో ఉన్న వాళ్లు ఎండ దెబ్బ తగిలి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు మీరు కూడా కొంచెం ఆలోచించండి. పేరు ఎర్రబాబు కంటకన్నా రాయ పెద్ద ఎర్రబాబు గంట వద్దు అధికారి లేరు ఎవరు లేరు నీళ్ళు గంటలు లేవు అని చెప్పండి పర్లేదు ఏమి లేవు ఎండలో ఉన్నాం అధికారులు కూడా రాలేదు కూడా రాలేదు మరి అధికారులు ఎవరు రాలేదు నీళ్ళు చుట్టాలు కూడా లేవండి చాలా గంటన్నర వద్దండి ఏం మంచి లేవండి ఎండలో ఉండిపోతున్నాను మేము ఏమి లేదు అధికారులు అన్నవాళ్ళు ఎవరు కాపాడతలేదు అది అండి.